ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనము స్టార్ మనం బుట్టం ఫ్రెండ్స్ ఈరోజు చేసి ఆ బుట్ట చేసి మనకు లంచ్ బ్యాగ్ యూజ్ అవుతుంది సో అలాగే మనకు అడుగు ఏ విధంగా పెట్టుకోవాలనేసి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొంచెం న్యూ మోడల్ బుట్ట అనేది అల్తున్నాను ఇప్పుడు ఎందుకోసం మనము బ్లూ కలర్ వేర్ తీసుకుంటున్నాను అలాగే క్రీమ్ కలర్ వేర్ అనేది తీసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు ఒక్కొక్క స్కేల్ తోటే మీకు మీటర్ల ప్రకారం చెప్పట్లేదు ఈ వీడియోలో ఏంటంటే చాలా మంది సిస్టర్స్ స్కేల్ తో మెజర్మెంట్స్ అని అడుగుతున్నారు సో అందుకోసం నేను స్కేల్ తోటి మీకు ఈరోజు చూపిస్తున్నాను ఒక్క ఒక్కొక్క వైర్ వచ్చేసి మనము ఎంత ఎంతవైనా తీసుకోవాలంటే సెవెన్ సెవెన్ సార్ చుట్టుకోవాలి వైర్ను స్కేల్ కు అది ఏ విధంగా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్లూ వచ్చేసి మనము పదహారు వైర్లు తీసుకున్నాము అలాగే క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి ఎనిమిది వైర్లు అనేవి తీసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే స్కేల్ తోటి వచ్చేసి మనము ఏడు సార్లు ఇలా స్కేల్ తోటి కొలుతలు అనేది తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వన్ ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తోటి ఏడు తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే విధంగానే క్రీమ్ వైర్లు అలాగే బ్లూ కలర్ వైర్లు రెండు సెవెన్ ఫీట్స్ అనేవి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వన్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చూడండి ఫ్రెండ్స్ సెవెన్ ఫీట్స్ అనేవి తీసుకున్నాను ఇలా చుట్టేసుకొని మనం వైర్లు అనేవి కట్ చేసుకున్నాము చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ వైర్లు వచ్చేసి పదహారు వైర్లు అలాగే క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి ఎనిమిది వైర్లు అనేవి కట్ చేసేసుకోండి నేను మొత్తం కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను బ్లూ కలర్ వైర్లు వచ్చేసి పదహారు వైర్లు తీసుకున్నాను అలాగే ఈ క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి ఎనిమిది వైర్లు అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి అడుగుకు మనం ఫస్ట్ అల్లుకునే రెండు లైన్లు రన్నింగ్ వేర్ క్రీమ్ కలర్ వైర్ తోటి అల్లుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి ఎనిమిది వైర్లు కట్ చేసుకున్నాం కదా ఈ వైర్లను మనము ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రన్నింగ్ వేర్ అనేది కొలుచుకొని దీన్ని దీని దగ్గర నుంచి మనము ఇప్పుడు అల్లుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను రన్నింగ్ వేర్ అని ఇక్కడ ఫో మనం కట్ చేసుకున్న వేర్ సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఒకసారి ఈ రన్నింగ్ వేర్ అన్ని తీసుకొని నేను ఇలా కొలుస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చేసింది దీని నుంచి ఇక్కడ నుంచి మనము అనేది అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము సగం దగ్గర ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ వైర్ వచ్చేసి మనము దీన్ని ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి మనం నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ బేసిక్ నాట్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ ఫ్రెండ్స్ ఈ రన్నింగ్ వేర్ ను ఈ విధంగా ఇలా పైకి పెట్టేసుకొని బేసిక్ నాట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కచ్చ అనేది మనకు ఈ రెండింటి మధ్యలోకి రాణించుకొని దీంట్లో కానీ తీసుకున్నట్లయితే మనకు బేసిక్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు బేసిక్ నాట్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు నేను ఇంతకు ముందు క్యూ బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి నేను వీడియో చేశాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు వైర్లు సమానంగా ఉండేది లేని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వైర్లు అనేవి సమానంగా లేవు హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా ఈ హెచ్చు తగ్గుల్ని మనం సమానంగా పెట్టుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఏది ఎక్కువ ఉందో అది ఎన్నికి లాగేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు సమానంగా ఉండేది లేని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సమానంగా లేనిది ఇలా ఎక్కువ ఉన్నదాన్ని ఇలా ఎన్నికి కనుకొని తక్కువ సైడ్ ఇలా లాగేసుకుంటే మనకు సమానంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము సమానంగా పెట్టేసుకోవాలి అదేవిధంగానే ఇక్కడ ఆపోజిట్ వైర్లు ఉన్నాయి కదా ఇక్కడ దీన్ని కూడా ఇలా సమానంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా లేదా లేదనేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా హెచ్చుతగ్గులు అనేవి ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద ఉంది ఇది చిన్న ఉంది ఈ పెద్ద ఉన్న దాన్ని ఇలా కనేసుకొని ఇలా ఎన్నికి కన్నేసుకున్నామంటే లూజ్ వచ్చేస్తుంది నాట్ అనేది లూజ్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కనేసి మనకి ఎంత పెద్ద ఉందో అంతేని ఇలా కనేసి దీనికి ఆపోజిట్లో ఉంది కదా ఈ వైరు ఈ వైర్ను మనం ఇలా లాగేసుకున్నామంటే అంటే మనకు ఒకటి చిన్నగా ఉంది చూడండి దాని ఇలా లాగేసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా పెద్దగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హెచ్చు తగ్గులు ఉండేది లేని ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు బుట్ట హైట్ వచ్చేసరికి మన వైర్లు అనేవి చిన్నగా ఉండకూడదు సో ఇలా సమానంగా వచ్చేలాగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తము నాట్లు అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ బేసిక్ నాట్ అనేది వేసేసాను చూసారు కదా ఫ్రెండ్స్ బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలని ఇప్పుడు వచ్చేసి మనము క్రీమ్ కలర్ వైర్ను కట్ చేసుకున్న దాంట్లో ఎనిమిది వైర్లు కట్ చేసుకున్న దాని దాంట్లో ఒక వైర్ అనేది పెట్టేసాను అల్లేసాను ఇప్పుడు వచ్చేసి రెండో వైర్ అంటే మనము బ్లూ కలర్ వైర్లు పదహారు వైర్లు కట్ చేసుకున్నాం కదా ఈ బ్లూ కలర్ వైర్లు వచ్చేసి మనము ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఈ విధంగా మడత పెట్టేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్లూ కలర్ వైర్ ఉంది కదా ఈ వైర్ వచ్చేసి మనకు దీని లోపలకి ఇలా పెట్టేసి ఈ ఖర్చు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఉన్న దాన్ని ఇలా పైకి పెట్టేసుకోవాలి రన్నింగ్ వైర్ ను ఇలా పైకి పెట్టేసుకొని ఎప్పుడైనా సరే మనకు బేసిక్ నాట్ వేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే రైట్ సైడ్ తీసుకోవాలి అంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఇది 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 వైర్ ఉంది అనుకోండి ఇది రైట్ సైడ్ ఒకవేళ మీరు కనుక ఇట్లా తీసుకున్నారనుకోండి ఇట్లా ఇట్లా తీసినారంటే మనకు నాట్ అనేది రాదు సో చూడండి ఫ్రెండ్స్ బాగా టిప్స్ అని చెప్తున్నాను చూడండి ఈ వైర్కు ఈ వైర్కు మధ్యన ఇలా తీసుకొని ఈ ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసుకోవాలి అప్పుడు మనకు బేసిక్ నాట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా కింద నుంచి ఇలా లాక్కున్నామంటే వైర్ అనేది టైట్గా బాగా దగ్గరగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇలానే మనం బ్లూ కలర్ వైర్లు వచ్చేసి నాలుగు వ నాలుగు వరుసలు అనేవి అల్లుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మీకు చేయాల్సిన ఫస్ట్ ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీరు అల్లిన తర్వాత ఈ వైర్లు సమానంగా ఉండేది లేనిది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఎప్పుడు వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు ఎక్కువ ఉన్న దాన్ని ఎన్నిక తక్కువ ఉన్న దాని సైడు లాక్కున్నామంటే సమానంగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి ఎక్కువ ఉంది వైరు దీన్ని ఇప్పుడు నేను కిలో లూజ్ చేసేస్తున్నాను ఈ వైర్ అనేది తక్కువ ఉన్న వైర్ను అంటే చిన్న ఉన్న వైర్ను ఇలా లాగేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సమానంగా ఉండేది ఏందో ఒకసారి చెక్ చేసుకుని ఇలా లాక్కున్నట్లయితే మనకు సమానంగా వచ్చేస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సమానంగా వచ్చేస్తాయి ఇలా సమానంగా వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇలాగే మనకు బ్లూ కలర్ వైర్లు నాలుగు వరుసలు అనేవి అలుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెండో వైర్ కూడా మనము ఇలాగే జాయింటింగ్ అనేది చేసుకోవాలి రన్నింగ్ వేర్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా మట్ట పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న వైర్ అనేది దీంట్లోకి ఇలా తీసుకొని సగం ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా తీసేసుకొని ఈ రన్నింగ్ వేర్ని ఇలా పైకి పెట్టేసి ఈ ఖర్చు అనేది రెండింటి మధ్యలోకి ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము టై వైర్లను టైట్గా లాగేసుకున్నామంటే నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనకి ఈజీగా నాట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు దగ్గర దగ్గరగా నాట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వైర్లు అనేది సమానంగా ఉండేది లేని ఒకసారి చెక్ చేసుకున్నాము సో చూడండి ఫ్రెండ్స్ మనం సమానంగా లేవు పెద్ద ఉన్నదాన్ని ఇలా కనేసుకొని చిన్న ఉన్న దాన్ని ఇలా లాగేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మనము ఈ బ్లూ కలర్ వైర్ వచ్చేసి నాలుగు వరుసలు ఈ క్రీమ్ కలర్ వైర్ వచ్చేసి మళ్ళీ ఎన్ని వరుసలు తీసుకుని రెండు వరుసలు అనుకుంటాము ఇది వచ్చేసి మీకు ఈ నాలుగు రన్నింగ్ వైర్ల ఈ నాలుగు బ్లూ కలర్ వైర్ రన్నింగ్ వేర్తో అల్లుకుంటూ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒకటి క్రీమ్ కలర్ వైర్ ఫస్ట్ ఫస్ట్ వెళ్ళాను తర్వాత వచ్చేసి బ్లూ కలర్ వైర్లు వచ్చేసి నాలుగు వరుసలు అనేవి వెళ్ళాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి రెండు స్టెప్లు అనేవి అల్లుకుందాము రెండు వైర్లు అనేవి అల్లుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం కట్ చేసుకున్న వైర్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఈ రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న వైర్ను ఈ లోపల నుంచి లోపల నుంచి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని రన్నింగ్ వైర్ని ఇలా పైకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పైకి పెట్టేసుకొని ఈ రెండు వైర్ల మధ్యలోకి ఈ ఖర్చున్న వైర్ని తీసుకొని ఈ లోపలికి ఫస్ట్ ఉన్న దాని లోపలికి ఇలా పెట్టేసి మనం వైర్లను దగ్గరగా లాక్కున్నామంటే దగ్గరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ విధంగా నాట్ ఒక ఇట్లాంటి క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి రెండు వైర్లు అనేవి అల్లుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా సమానంగా ఉండేది లేని ప్రతీది మనం ఫస్ట్ లైన్ ఒక్కటి ప్రతీది బాగా ఇలా వైర్లు అనేవి సమానంగా చెక్ చేసుకుంటూ ప్రతిదీ అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ సో మనకు ఎక్కువ ఉన్న దాన్ని ఇలా ఎన్నికలు లాగేసుకొని తక్కువ ఉన్న దాని సైడ్ ఇలా లాక్కున్నామంటే మనకు సమానంగా వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి క్రీమ్ కలర్ వైర్ ఇంకొకటి అనేది అల్లుకున్నాము చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ వైర్ తర్వాత నాలుగు వైర్లు అనేవి బ్లూ కలర్ వైర్లు తర్వాత మళ్ళీ క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి రెండు వైర్లు అనేవి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రెండో రన్నింగ్ వైర్ సారీ రెండో వైర్ కూడా మనం కట్ చేసుకున్న రెండో వైర్ క్రీమ్ కలర్ వైర్ అనేది ఇలా తీసుకొని ఇలా బేసిక్ నాట్ అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బేసిక్ నాట్ అనేది ఈజీ చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారు మాకు నాటు అనేది దూరంగా వస్తుంది అనేసి సో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కింద నుంచి ఇలా లాక్కున్నామంటే మనకు ఆటోమేటిక్గా ఈ నాటుకు దగ్గరకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో చూడండి ఒకసారి మీరు ఇలా గమనించండి దగ్గరకు అనేది వచ్చేస్తుంది నాటు సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వైర్లు అనేవి బట్ టైట్గా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇది కూడా సమానంగా ఉండేది ఏది ఒకసారి చెక్ చేసేసుకొని సమానంగా ఉండేలా చూసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఒకటి క్రీమ్ కలర్ వైర్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చే వైర్ ఇది తర్వాత బ్లూ కలర్ వైర్ తోటి నాలుగు క్రీమ్ కలర్ వైర్ తోటి రెండు ఈ విధంగానే మనము అన్ని అనేవి అంతా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి బ్లూ కలర్ వైర్లు నాలుగు వరుసలు అనేవి వెళ్దాము తర్వాత క్రీమ్ కలర్ వైర్ వచ్చేసి రెండు వరుసలు ఈ విధంగా మనము కట్ చేసుకున్న వైర్లు అన్నీ అన్ని అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ నేను మొత్తం అల్లేసి మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకున్న అన్ని వైర్లు అనేసి అల్లేసాను అంటే మనం బ్లూ కలర్ వైర్లు పంతొమ్మిది వైర్లు సారీ పదహారు వైర్లు తీసుకున్నాము అలాగే క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి ఎనిమిది వైర్లు అనేది తీసుకున్నాం కదా అవి మొత్తం అనేది నేను అల్లేసాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఒక వర్స తీసుకున్నాను ఒకటి క్రీమ్ కలర్ తీసుకున్నాను అది వచ్చేసి రన్నింగ్ వైర్ క్రీమ్ కలర్ వైరే సో ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ వైర్ వచ్చేసి నాలుగు తర్వాత రెండు వైర్లు క్రీమ్ కలర్ వైర్లు తర్వాత ఫోర్ బ్లూ కలర్ వైర్లు తర్వాత టూ ఈ విధంగా మనము ఈ విధంగా అనేది అడుగు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ లైన్ అనేది మీరు పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అడుగు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే మనకు బుట్ట కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ మనకు బుట్ట అడుగు అయితే ఇది ఫస్ట్ లైన్ ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ని కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి మనం రన్నింగ్ వేర్ని దీంతో ఇలా సమానంగా పెట్టేసుకొని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం క్రీమ్ కలర్ వేర్ రన్నింగ్ వేర్ అనేది యూజ్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ లైన్ అంతా అయిపోయింది ఇప్పుడు రెండో లైన్ కూడా మనము క్రీమ్ కలర్ వేర్ తోటి రెండో వరుస కూడా అల్లుకున్నాము సో చూడండి ఫ్రెండ్స్ అడ్డంగా వచ్చే వరుస వచ్చేసి మనం రన్నింగ్ వేర్తో అల్లుకునే వరుసలు ఫ్రెండ్స్ సో చూడండి మనం కట్ చేసుకున్న వేర్లు వచ్చేసి నిలువుగా అంటే హైట్ వచ్చే వరుసలు సో చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నేను రన్నింగ్ వేర్ను ఇలా ఫస్ట్ అల్లుకున్న వేర్ తోటి ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అనేది అల్లడం అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము నాట అనేది ఈజీగా అల్లుకోవచ్చు బుట్టకు అడుగు ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది అడుగు దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మనకు ఫస్ట్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్ని లైన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను బేసిక్ నాట్ అనేది వేసుకుంటూ అడుగు అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము స్టార్ పాత్రన్ బుట్ట అనేది వస్తుంది మనము అడుగు వచ్చేసి మనం నార్మల్ బుట్టకైనా ఇదే లాగే వేసుకోవచ్చు అలాగే నేను వచ్చేసి అయితే మనం స్టార్ బుట్ట ఉంది కదా స్టార్ బుట్ట అనేది వెళ్తున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజు అయితే మీకు ఓన్లీ అడుగు మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అలుకోవాలనేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ స్టార్ బుట్ట ఏ విధంగా అలుకోవాలనేసి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం రన్నింగ్ వేర్ను ఇప్పుడు మనం ఉన్న ఈ వైర్లు మొత్తాన్ని అల్లుకుంటూ రావడమే మనకు ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత అడుగు వేసుకునే తర్వాత ప్పుడు ఇవి ఆటోమేటిక్గా రన్నింగ్ వేర్తో అల్లుకుంటూ పోవడమే అంతే ఫ్రెండ్స్ ఒకటి పైన ఒకటి కింద ఒకటి పైన ఒకటి కింద ఇలా అల్లుకుంటూ రావడమే సో మీకు అల్లి మొత్తము ఈ రెండో వరుస కూడా మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రన్నింగ్ వేర్ మనము క్రీమ్ కలర్ వేర్ అనేది తీసుకున్నాము రెండో వరుస కూడాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా రన్నింగ్ వేర్ తోటి మొత్తం ఇలా చివరి వరకు ఇలా చివరి వరకు అల్లేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లేసిన తర్వాత ఇక్కడ మనము రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ తో కొలుచుకొని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రెండో వరుస కూడా నేను రన్నింగ్ వేర్ క్రీమ్ కలర్ వేర్ తోటి అల్లేసాను వచ్చేసి ఈ రన్నింగ్ వేర్ ను మనం లాస్ట్ వరుస కూడా అల్లేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వరుస చూపిద్దామనేసి ఇక్కడ దాకా వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి లాస్ట్ వర్స్ అనేది అల్లేస్తున్నాను లాస్ట్ రన్నింగ్ వేర్ తోటి మనం ఒక అనేది వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి రెండో లైన్ మొత్తము ఫినిషింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ రన్నింగ్ వేర్ను మనం ఈ పక్కన ఉన్న వేర్ తోటి ఇలా కొల్చుకుని ఈ ను కూడా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రన్నింగ్ వేర్ను కట్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి ఈ రెండు వరుసలు వచ్చేసి మనకు సెంటర్ అంటే మనకి సెంటర్ భాగం ఫ్రెండ్స్ అందుకు మీకు ఒకవేళ కాకుండా ఇలా ముడి వేసుకుంటారని మేము వేసుకోండి ఇదైతే మనకు సెంటర్ లైన్స్ ఈ రెండు వచ్చేసి మనకు సెంటర్ లైన్స్ ఫ్రెండ్స్ దీళ్లకు పైన ఇప్పుడు మనం బ్లూ కలర్ వైర్లు అనేవి నాలుగు 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 అల్లుకుంటూ వచ్చాము కదా అలాగే ఈ బ్లూ కలర్ వైర్ రన్నింగ్ వేర్ అనేది తీసుకొని నాలుగు నాలుగు వరుసలు వచ్చేలాగా ఈ బ్లూ కలర్ వైర్ అనేది మనం యూజ్ చేసుకొని అల్లుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రన్నింగ్ వేర్ వచ్చేసి నేను బ్లూ కలర్ వైర్ అనేది తీసుకున్నాను ఈ బ్లూ కలర్ వైర్లతోటి మనము నాలుగు వర్షాలు అనేవి అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము పక్కనున్న వైర్ని ఇలా తీసుకొని దీన్ని కొలుచుకొని ఇక్కడ నుంచి మనము వైర్ అనేది కొలుచుకొని ఇక్కడ నుంచి అల్లుకుంటూ వస్తాం ఫ్రెండ్స్ చూడండి మనం ఇక్కడ నుంచి అల్లుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బ్లూ కలర్ వైర్ అనేది తీసుకొని రన్నింగ్ వేర్ బ్లూ కలర్ వేర్ అనేది తీసుకుని ఈ విధంగా నాటనేవి వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు నాలుగు వరుసలు అనేవి అల్లుకోవాలి రన్నింగ్ వేర్ తోటి నాలుగు వరుసలు అనేవి అల్లుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకు వచ్చేసి సెంటర్ లైన్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఈ రెండిటికి పైన ఈ బ్లూ కలర్ రన్నింగ్ తోటి ఇటు ఒక వరుస ఇటు ఒక వరుస ఇట్లా మొత్తం నాలుగు వరుసలు అనేవి రావాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఒక్కొక్క వైర్ని జాయిన్ చేసుకుంటూ నాటు అనేది అల్లుకుంటూ రావాలి అప్పుడు మనకు ఒక బాక్స్ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము రన్నింగ్ తోటి నాలుగు వరుసలు అనేవి అల్లుకోవాలి ఫ్రెండ్స్ మీకు నేను మొత్తము అల్లేసిన తర్వాత చూపిస్తాను పై వరుస మొత్తము నాలుగు వరుసలు వచ్చేలాగా అల్లుకోవాలి రన్నింగ్ తోటి అది మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వెళ్తున్నానో ఒకసారి గమనించండి ఇది వచ్చేసి రన్నింగ్ వైరు ఫోల్డింగ్ చేసేసాను పక్కన ఉన్న వైర్ను దీనికి ఇలా టైట్ చేశాను ఇలా టైట్ చేసి ఈ కింద ఉన్న రన్నింగ్ వేర్ని ఇలా పై ఫోల్డింగ్ చేశాను అలాగే ఈ వైర్ వచ్చేసి ఖర్చు కనిపించకుండా ఇలా లోపలేకనే ఇలా పెట్టేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఈజీగా నాట్ అనేది ఈజీగా పడిపోయింది సో ఇక్కడ కింద నుంచి ఇలా లాగామంటే మనకు నాట్ అనేది ఈజీగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బేసిక్ నాట్ అనేది చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందుకు వీడియోస్లలో పూజ బుట్టలు అన్నీ అల్లాను చూడండి మనకు పూజ బుట్టల పూజా బుట్టలు ఫ్లవర్ వాజులు చాలా చాలానే అల్లాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను రన్నింగ్ వేర్ బ్లూ కలర్ వేర్ తోటి ఇక్కడ దాకా అల్లేసుకుంటూ రావాలి వన్ బై వన్ వన్ బై వన్ ఈ విధంగా ఇలా అల్లుకుంటూ అల్లుకుంటూ ఇక్కడ చివరి వరకు అల్లేసిన తర్వాత ఈ పక్కన ఉన్న రన్నింగ్ వేర్లతో ఈ పక్కన ఉన్న వేర్లతో ఇలా కొలుచుకొని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళా ఇలా రన్నింగ్ వేర్లతో ఇలా బ్లూ కలర్ రన్నింగ్ వేర్ తోటి నాలుగు వరుసలు అనేవి ఇక్కడ అల్లుకుంటూ రావాలి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ దాకా అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ వరకు అల్లేసాను ఇప్పుడు రన్నింగ్ వేర్ వచ్చేసి నేను ఇలా కొలుచుకొని పక్కన ఉన్న వేర్ తోటి ఇలా కొలుచుకొని దీన్ని కూడా కట్ చేసేయాలి పక్కన ఉన్న వేర్ తోటి ఇలా కొల్చేసి దీన్ని కట్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా ఈ బ్లూ కలర్ రన్నింగ్ వేర్ తోటి మనము ఇక్కడ నాలుగు వరుసలు అనేవి వస్తాము ఈ సెంటర్ రెండు వరుసలకు పైగా ఈ బ్లూ కలర్ వేర్ తోటి మళ్ళీ ఇలా అల్లుకుంటూ నాలుగు వరుసలు అనేవి వాళ్ళుకుంటూ వస్తాము ఫ్రెండ్స్ ఈ విధంగా మనము నాలుగు వరుసలు అనేవి వస్తాము ఇది కూడా అంతే ఫ్రెండ్స్ మనము రన్నింగ్ వేర్ను ఇలా కొలుచుకొని ఇలా మనకు పక్కన ఉన్న వైర్ ఉంది కదా ఈ పక్కన ఉన్న వైర్ను ఇలా రన్నింగ్ వేర్ ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి మనము ఇలా కొలుచుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొలుచుకొని రన్నింగ్ వైర్ అనేది ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి మనం నాట్ అనేది వేసుకుంటూ వస్తాం ఫ్రెండ్స్ ఇలా మనము వన్ బై వన్ ఫోర్ స్టెప్స్ అనేవి మనం బ్లూ కలర్ వైర్ తోటి నాలుగు వరసలు అనేవి అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా సో ఈ విధంగా మనము నాలుగు వడసలు అనేవి అల్లుకుంటూ రావాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము నాలుగు వరుసలు ఈ రన్నింగ్ వేర్ తోటి ఇలా మొత్తం అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అల్లుకుంటూ వచ్చిన తర్వాత పక్కన ఉన్న వేర్ తోటి ఇలా కొలిచి కట్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ రన్నింగ్ వేర్ తోటి కొలుచుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రన్నింగ్ వేర్ తోటి మళ్ళీ ఇలా అల్లుకుంటూ అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్లూ కలర్ వేర్ తోటి ఫోర్ లైన్స్ అనేవి వాళ్ళుకోవాలి నాలుగు వరుసలు అనేవి వాడుకోవాలి ఫ్రెండ్స్ మీకు మొత్తం నాలుగు వరుసలు వెళ్ళిన తర్వాత అలాగే ఇక్కడ నాలుగు వరుసలు అల్లిన తర్వాత మళ్ళీ కింద కూడా బ్లూ కలర్ వేర్ తోటి నాలుగు వరుసలు అనేవి ఇక్కడ కూడా అల్లేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను నా ఇక్కడ నాలుగు వరుసలు ఇక్కడ నాలుగు వరుసలు అనేవి వెళ్ళేసాను ఫ్రెండ్స్ చూడండి మన సెంటర్ వచ్చేసి రెండు ఫస్ట్ రెండు వరుసలు అనేవి వాళ్ళుకున్నాం కదా మనం ఇక్కడ ముడుగుడు వేసేసి చూపించాను మీకు ఇలా ఈ సెంటర్లో క్రీమ్ కలర్ వైర్లు వెళ్ళిన తర్వాత ఈ బ్లూ కలర్ వైర్లతోటి నాలుగు వరుసలు వచ్చేలాగా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వైర్లు ఫోర్ వైర్లతో అంటే మనము రన్నింగ్ వైర్లతో ఫోర్ లైన్స్ వచ్చేలాగా ఈ విధంగా అల్లుకుంటూ రావాలి చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వరుసలు అనేవి వల్లేసాను అలాగే దీనికి ఇప్పుడు మన సెంటర్ ఉన్నాయి కదా ఈ వైర్లకు వచ్చేసి పైన నాలుగు వరుసలు కింద నాలుగు వరుసలు ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేసాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనము చివరగా ఒక రన్నింగ్ వైర్ రన్నింగ్ వేర్ తోటి చివరిగా ఇక్కడ ఈ లాస్ట్లో ఒకసారి క్రీమ్ కలర్ వైర్ అనేది యాడ్ చేసుకుని అల్లుకుంటూ వచ్చేసాము ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను కదా క్రీమ్ కలర్ వైర్ తోటి ఒక వరుస అనేది అల్లాను కదా ఇదే విధంగానే రెండో వరుస కూడా అంటే మనకి ఇటు సైడ్ కూడా పై వరుసలో కూడా క్రీమ్ కలర్ వైర్ను యాడ్ చేసుకుని రన్నింగ్ వేర్ను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఒక వరుస అనేది అల్లేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను పక్కన ఉన్న వైర్ని ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది చేస్తున్నాను వచ్చేసి రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి దీన్ని ఇలా చుట్టేసి దీనికి ఇలా ఒక వర్స్ అనేది అల్లేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు అప్పుడు మొత్తం అడుగు మొత్తము రెడీ అయిపోయింది అయిపోయినట్టే సో ఈ లైన్ ఒక్కటే అల్లేస్తే మనకు అడుగు మొత్తం వచ్చేసినట్టే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇట్లాగే మనం ఈ రన్నింగ్ వేర్ తోటి ఇలాగే అన్ని ఈ వ ఈ వైర్లు అన్నిటినీ ఈ రన్నింగ్ వేర్ తోటి ఇలా అల్లుకుంటు అల్లుకుంటూ వచ్చేసి పక్కన ఉన్న రన్నింగ్ వేర్ ఇక్కడ ఉన్న వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్ తోటి ఇలా కోల్ చేసి కట్ చేసేసుకోవాలి మీకు మొత్తం ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ లైన్ కూడా అల్లేసాను మనకు ఫైనల్గా అయితే మనకు బుట్ట అడుగు మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బుట్ట అడుగు అనేది ఈజీగా అల్లుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మనం ఈ నిల్లు ఇక్కడ చూడండి అడ్డంగా వచ్చే వర్షాలు వచ్చేసి మనకు ఎన్నో వచ్చాయో అలాగే నిలుగు వచ్చేసే వరుసలు వచ్చేసి ఎన్ని వచ్చాయో మొత్తం మొత్తం మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇక్కడ ఇటు అడ్డంగా వచ్చిన వైర్లు వచ్చేసి ఇవి వచ్చేసి మనకు రన్నింగ్ వైర్ల తల్లిన వైర్లు ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్లు ఇక్కడ సైడ్ ఉండేవి కట్ చేసుకున్న వైర్లు ఇవి వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి ఇక్కడ ఉన్న వైర్లు వచ్చేసి మొత్తము మనకి ఇరవై రెండు వర్షాలు అనేవి వచ్చాయి ఫ్రెండ్స్ ఇరవై రెండులో సగము సారీ ఇరవై నాలుగు వర్షాలు వచ్చాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కట్ చేసుకున్న ఉన్నాయి కదా ఈ కట్ చేసుకున్న వైర్లు మొత్తం వచ్చేసి మనకి ఇరవై నాలుగు వర్షాలు అనేవి వచ్చాయి చూడండి ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వర్షాలు అనేవి వచ్చాయి అలాగే ఇప్పుడు మనం వచ్చేసి ట్వంటీ ఫోర్ వర్షలలో సగం ఎంత ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ అనేవి మనం ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే అల్లుకున్న వర్షాలు అనేవి ట్వెల్ అనేవి వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇలా ట్వెల్వ్ వర్షాలు అంటే మనకు ఇరవై రెండు ఇరవై నాలుగు వర్ష ఇరవై నాలుగు వరుసలలో మనకు సగం వరుసలు వచ్చేసి మనకు పన్నెండు సో ఇక్కడ వచ్చేసి మనకు పన్నెండు వర్షాలు అల్లుకున్నాము ఇవి వచ్చేసి మనకు ఇరవై నాలుగు వరుసలు అనేవి వచ్చేసాయి సో ఈ విధంగా మనము బుట్ట అనేది ఎప్పుడైనా సరే ఇప్పుడు నిలువుగా వచ్చిన మనం కట్ చేసుకున్న వైర్లు ఇరవై నాలుగు వైర్లు ఉన్నట్లయితే దాంట్లో సాగము పదకొండు దాంట్లో సాగము పన్నెండు వర్షాలు అనేవి రన్నింగ్ వైర్లతో అల్లుకుంటూ రావాలి ఈ విధంగా మనం బుట్ట కడుగానే వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్